తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేది రాజకీయ పార్టీలు ఎజెండాగా చేసుకొని దాని చుట్టూ రాజకీయం చేసి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసుకుంటూ ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ ప్రజలను ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలుగా ఈ ఎన్నికలకు వాళ్ళకి ఎజెండా ఇదేనేమో. సో మరి వాళ్ళ ఎజెండాను ప్రజలు ఎంతవరకు ఆశీర్వదిస్తారు, ఎంతవరకు వీళ్ళు ఓట్లను పొందగలుగుతారు అనేది మే 2వ తేదీ వచ్చే రిజల్టులో తేలిపోతుందిలే అని చెప్పి అనుకున్న సందర్భంలో, అదే సమయంలోనే ఈ రాజకీయాలను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా, మరింత కాకబుట్టించే విధంగా పోలీస్ శాఖలో డీజీ స్థాయిలో ఉన్నటువంటి సస్పెండెడ్ ఐపీఎస్ ఆఫీసర్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు గారు ఒక లేఖ రాసుకుంటూ ఆ లేఖలో రాష్ట్ర డీజీ సిబిఐకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అగర వివరాలు ఉన్నాయి అవి ఇవి అని చెప్పి సిబిఐకి ఒక లేఖ రాసుకుంటూ ఆ లేఖలో ప్రస్తుత డీజీపీ మీద మిగిలిన ఉన్నతాధికారుల మీద కూడా తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ, సో ఒక పోలీస్ అధికారిగా ఎటువంటి వివరాలు అయితే బయట బహిర్గతం చేయకూడదు ఆ వివరాలను కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకుంటూ తను ఒక లేఖ రాసినప్పుడు, అరే ఇంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడిగా ఆయన లేఖ రాయడం ఏంటి, ఎందుకనంటే అప్పుడు ఆ లేఖ రాయడం నిజంగానే ఆయన సర్వీస్లో ఉన్నాడా లేకుంటే ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఏమైనా కనుక రిటైర్డ్ ఏదైనా రాజకీయ పార్టీలో చేరినాడా అని చెప్పి అనుమానం వచ్చి గూగుల్లో వెతుక్కోవాల్సి వచ్చింది. ఈయన ఏమైనా ఎప్పుడైనా మన తెలియకుండా రిటైర్డ్ అయిపోయి ఎప్పుడైనా రాజకీయ పార్టీ కండువా ఏమైనా వేసుకున్నాడా అని, ఎందుకంటే ఆయన స్టిల్ డీజీ పోలీస్ శాఖలో ఆ స్థాయి వ్యక్తి, సిస్టంలో ఉన్న వ్యక్తే సిస్టమ్ను బహిరంగ ప్లాట్ఫామ్ మీద బ్లేమ్ చేసి సిస్టంలో ఉన్న ఒక వ్యక్తే ఒక సిస్టంలో ఉన్న మిగిలిన వాళ్ళ మీద ఇలా బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇది ఖచ్చితంగా పోలీస్ శాఖ సర్వీస్ రూల్స్కు విరుద్ధంగానే భావించాల్సి ఉంటుంది. అందులో అయితే రెండో మాటకు తావు లేకుండా. అండ్ ఇప్పుడు ఈయన మీద ఇప్పుడు కాదు, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు కూడా ఈయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణలన్నీ కూడా నిజాలనే విధంగా ఈయన యాక్షన్స్ కూడా చూపెట్టారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి వచ్చే విధంగా, ఇంకా అప్పుడు కూడా అప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన మీద తీవ్ర ఆరోపణలు అలిగేషన్స్ చేసుకుంటూ వచ్చింది. ఈ సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఈయన మళ్ళీ తిరుపతి ఎన్నికలు పీక్లో ఉన్నప్పుడు ఆ ప్రచారం అనేది ఈయన మళ్ళీ బయటకు వచ్చి లేఖ రాయడం, లేఖలో కొందరి మీద తీవ్ర ఆరోపణలు చేయడం. సో అటువంటి ఆరోపణలు చేస్తే ఈయన మరి అధికారుల మీద బురద పూస్తే వాళ్ళైతే బురద కడుక్కోవాలి కదా. సో ఈరోజు పోలీస్ శాఖ బయటకు వచ్చి చాలా తీవ్రంగా ఈయన వ్యాఖ్యల మీద స్పందించింది. అన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నాడు అని, ఆయన పదవిలో ఉన్నప్పుడే ఆయన బాధ్యతల్లో ఉన్నప్పుడే ఈ హత్య జరిగింది అని, అండ్ ఒక విచారణ ఏమంటారు బత్తమైన కనుసన్నలోనే జరిగినప్పుడు ఆ తర్వాత ఆ వివరాలన్నీ ఈయనకు తెలిసి ఉంటే ప్రభుత్వం అనేది తర్వాత సిట్ అనేది ఒక నియమిస్తే ఆ సిట్టుకు ఆ వివరాలు ఇవన్నీ ఈ వివరాలు ఈయన ఇవ్వలేదు అని, అలా ఇవ్వకపోవడం కూడా అఫెన్సే కదా, ఈయన మీద సోన్సో సెక్షన్ కింద ఒక కేసు కూడా ఫైల్ చేయొచ్చు, ఆ సెక్షన్ నేను వయలేట్ చేశారు అని చెప్పి ఈరోజు పోలీసులు ప్రకటించారు. నిజమే కదా, మనం ఎక్కడైనా కనుక ఒక క్రైమ్ చూసినా, మనం ఇంకేదైనా కనుక చట్టపరానికి వ్యతిరేకమైన పనులు మనం చూసినా అవి కనుక పోలీసు వారితో పంచుకోకపోతే మనం కూడా తప్పు చేసినట్లే మన మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చని చెప్పి మనలాంటి సామాన్యులకే తెలుస్తుందిగా. మరి ఈయన దగ్గర ఇన్ని వివరాలు తెలిసినప్పుడు సిట్టుకు కనుక ఇవ్వకుండా, ఇంతవరకు బహిర్గతం చేయకుండా ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటూ సిబిఐకి లేఖ రాయడం ఏదైతే ఉందో ఆ లేఖలో చేసిన ఆరోపణలన్నీ కూడా పూర్తిగా నిరాధారమైనవని, సర్వీస్ రూల్స్ను ఉల్లంఘించారు అని వాళ్ళ చాలా తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ ఈయన ఎంత దారుణంగా అప్పుడు తనకున్నటువంటి ఇంటెలిజెన్స్ ఐజీ చీఫ్ పదవిని వాడుకున్నారు అని అంటే అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి కడప ఎస్పీగా ఉన్నటువంటి రాహుల్ దేవ్ శర్మ మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి సాక్ష్యాలతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను అరెస్టు చేసి లోపల పడేయమని చెప్పి ఈయన చాలా ఒత్తిడి తీసుకొని వచ్చారు. కానీ అప్పటి ఎస్పీ అనేది ఈయన ఒత్తిడికి తలొగ్గలేదు, ఈయన పూర్తిగా తన ఏమంటారు తన పదవిని తన బాధ్యతలను దుర్వినియోగపరిచారు. ఈరోజు మళ్ళీ అధికారులు ఉన్నతాధికారుల మీద ఆరోపణలు చేస్తున్నారు, ఆరోపణలన్నీ కనుక ఖండిస్తూ ఉన్నాము, ఏవైనా వివరాలు అనేవి ఉంటే ఈయన ఇవ్వచ్చు నేను ఇచ్చాను అని, ఇచ్చినా వాళ్ళు తీసుకోలేదని చెప్పి ఇవన్నీ బేస్లెస్, ఆయన ఎవరిని ఇటువంటి విషయాలు కాంటాక్ట్ కానీ చేయలేదని చెప్పి వాళ్ళు ఈరోజు ప్రకటించారు మీడియా ముఖంగా. చూడండి, అది సిస్టంలో ఉన్న అధికారులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే ఒకరి పరువు ఒకరు తీసుకొని రోడ్డు మీద పడేసుకున్నట్లే అయితే అయింది. మరి కనీసం ఉన్నతాధికారులుగా ఉన్న వీళ్ళే రాజకీయ నాయకుల కంటే దారుణంగా ప్రవర్తిస్తూ పోతూ ఉంటే
సిస్టమ్ లో ఉన్న కీలకంగా ఉన్న వాళ్ళకి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే జనాలు ఏం నమ్మే పరిస్థితి. అండ్ ఏబీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కనుక ఇంకా కొందరు కనుక తయారైతే అక్కడికక్కడ పూర్తిగా ఒక రాజకీయ నాయకుడు మాదిరే ఆయన లేఖలు రాసుకుంటూ బహిర్గతం చేసుకుంటూ ఆ లోపల విచారణ జరిగిన విషయాలని కనుక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకుంటూ ఇంతవరకు కనుక మరి ఈయన వ్యవహారం ఏమంటారు ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో వీళ్ళ దానికి మళ్ళీ ఆయన ఖచ్చితంగా కౌంటర్ అయితే ఇస్తారు మరి ఏమని ఇస్తారు లేకపోతే ఆయన ఐపీఎస్కు వద్దు రాజీనామా చేయడము లేకపోతే రిటైర్డ్ అయిపోయి ఇంక వేరే పార్టీ కండువా కప్పుకుందా అని చెప్పి డిసైడ్ అయిపోయినారేమో కానీ అందుకే ఈయన సొంత పోలీస్ శాఖ మీదనే తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ ఎవరో వేరే రాజకీయ పార్టీ వాళ్ళకి ఆరోపణలు చేసినట్లు ఈయన కానీ అలాగే చేస్తూ ఉన్నారు. ఏం వ్యవస్థ ఎట్లా కీలకంగా ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో చూడండి.